ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కన్నుల పండుగ తిరువన్నామలై క్షేత్రంలో కార్తీక దీపోత్సవం. మహాదేవుడి నామస్మరణతో ప్రకాశించిన అరుణాచలం. కార్తీక దీపోత్సవంతో పులకించిన తిరుపతి కపిలతీర్థం, గోవిందరాజస్వామి సన్నిధిలో ముగిసిన తిరుమంగై ఆళ్వార్ల తిరునక్షత్రోత్సవాలు. రేపటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీనివాస కళ్యాణాలు. టీటీడీ కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాట్లు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు అనుగ్రహిస్తున్న పుణ్యధామం కడప జిల్లాలో ఆరాధ్య నిలయంగా భాసులుతున్న శ్రీ చింతల వెంకటరమణ దేవాలయం. ప్రత్యేక కథనం. దీపోత్సవ కాంతులతో అరుణాచల మహాక్షేత్రం ఆధ్యాత్మిక భక్తి తరంగాలను వెదజల్లింది. ప్రతి ఏటా తమిళ సంప్రదాయం ప్రకారం తిరువన్నామలై ఆలయంలో దీపోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా శనివారం జరిగిన అరుణాచలేశ్వరుడి కార్తీక దీపోత్సవంలో వేలాదిగా భక్తజనం పాల్గొన్నారు. అత్యంత వేడుకగా సాగిన ఈ మహాకార్యక్రమంలో భాగంగా శ్రీ అరుణాచలేశ్వరుడి సన్నిధిలో అర్చకులు అధికారులు శాస్త్రోక్తంగా దీపారాధన చేసి అఖండ దీపాన్ని వెలిగించడంతో కార్తీక దీపోత్సవ కాంతులతో ఆలయ ప్రాంగణాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ దీపకాంతుల భక్తి పరిమళాల మధ్య నిండుగా ఆ మహాదేవుడి ఆశీస్సులు అందుకున్నారు. తమిళ కార్తీక మాసం సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. ముందుగా శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరులకు విశేష పూజలు జరిపారు. ఆపై శ్రీ కపిలేశ్వరుడి గర్భాలయంలో అఖండ జ్యోతిని వెలిగించి ఆలయ ప్రదక్షిణగా ఆళ్వార్ తీర్థానికి తీసుకొచ్చిన అర్చకులు అక్కడ దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ భక్తి పారవశ్యంతో కార్తీక దీపోత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈఓ పోల భాస్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏకైక శివాలయం పెద్దదిగా నిర్వహించబడుతున్నటువంటి కపిలేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు విశేషంగా కృతిక కార్తీక దీపాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇది శాస్త్రరీత్యా చూసినప్పుడు చాలా ప్రాశస్త్యంతో కూడుకున్నటువంటి రోజు ఇది. ఈరోజు అమ్మవార్లకి స్వామివార్లకి అందరికీ కూడా అర్చక స్వాముల ద్వారా ఈ దీపోత్సవాన్ని నిర్వహించాము. కార్తీక మాసంలో ప్రధానంగా మనం శివాలయాలన్నింటిలో కూడా చాలా విశేషంగా ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటూ అనేక రకాలుగా భక్తిని చాటుకుంటారు. అట్లాగే స్వామివారి కృపా కరుణ కూడా కార్తీక మాసంలో అధికంగా ఉంటుంది. కాబట్టి మనం స్వామివారిని ప్రార్థించిన పక్షంలో మన ఇబ్బందులు అనేవి తొలగుతాయి అనేది కార్తీక మాసం. ఇది తమిళ క్యాలెండర్ ప్రకారం కృతిక నక్షత్రం వృశ్చిక మాసంలో ఈ కృతిక నక్షత్రం రోజున కూడా మనం ఈ కపిలేశ్వర ఆలయంలో ఈ దీపోత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తున్నది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 10 రోజుల పాటు వైభవపేతంగా సాగిన ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి వారికి తిరుమంగై ఆళ్వార్లకు తిరుచి సేవ నేత్రపర్వంగా సాగింది. సర్వాలంకార శోభితులైన గోవిందరాజస్వామి వారు ఒక తిరుచిపై, స్వామివారికి అభిముఖంగా భక్త శిఖామణి తిరుమంగై ఆళ్వార్లు మరో తిరుచిపై వేంచేసి ఆలయ మానవీధుల్లో ఊరేగారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన స్వామివారి తిరుచి సేవను తిరునగరి వాసులు భక్తి ప్రపతులతో వీక్షించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో తిరుమంగై ఆళ్వార్లకు శాస్త్రోక్తంగా శాతిమొర నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు తిరుచి సేవ
నేత్రపర్వంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను తిరుచిపై వేంచేసి తిరుపతి పురవీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా సాగిన జానకీరాముల తిరుచి ఉత్సవాన్ని భక్తులు తిలకించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శనివారం ఉదయం స్విమ్స్ గా ప్రసిద్ది చెందిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 8వ స్నాతకోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ స్నాతకోత్సవంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ జయశ్రీ మెహతా, శ్రీహరికోట షార్ట్ డైరెక్టర్ పి కున్హికృష్ణన్, స్విమ్స్ డైరెక్టర్ టిఎస్ రవికుమార్, ఎస్వీ విశ్వవిద్యాలయం ఉపకులపతి దామోదరం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిఎస్ రవికుమార్ మాట్లాడుతూ స్విమ్స్ లో జరుగుతున్న అభివృద్ది పనులను వివరించారు. అనంతరం వైద్య విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను పతకాలను అందజేశారు. We are expanding our multi-organ transplant program with the goal to bring in liver transplant, heart transplant within this coming year or this year. Welfare measures are going to be increasing ever, and we have this Republic Day, we awarded 41 meritorious certificates for and also for 49 outsourcing staff. కర్ణాటక రాష్ట్రం మైసూరు దత్తపీఠంలో శనివారం మహాబలపరాక్రమవంతుడు శ్రీరామ భక్తుడు శ్రీ కార్యసిద్ధి హనుమాన్ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం హనుమత్ వ్రతాన్ని పురస్కరించుకుని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో ఎంతో సంబరంగా సాగిన ఈ విగ్రహావిష్కరణకు రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసిన భక్తులతో పాటు ఎందరో ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన హనుమ 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ అద్భుత ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. మార్గశిర మాసం శనివారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు భక్తులతో కలకలలాడాయి. ఆ బాలగోపాలం దేవదేవుడి విశేష ఆరాధనలు అభిషేకాలతో పునీతమైంది. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం కనుల పండుగగా జరిగింది. ఆగమోక్తంగా సాగిన శ్రీనివాసుడి అభిషేకాన్ని భక్తులు తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లాలోని తిరుమలగిరి వాల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి లక్ష తులసి, మారేడు దళార్చన, సహస్ర పద్మ పుష్పార్చన కార్యక్రమాలు కనుల పండుగగా జరిగాయి. విశాఖ మహానగరం గాజువాక మామిడి తోటలోని శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో మార్గశిర శనివారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. సర్వాంగ శోభితంగా కొలువుదీరిన స్వామివారిని భక్తులు దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తులసీమాల సమర్పణ, సహస్రనామార్చన ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాస పూజాధికాల వివరాలను ముద్రించిన గోడపత్రికలకు స్వామివారి పాదాల చెంత ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అందజేశారు. కరీంనగర్ లోని బొమ్మకల్లో వేంచేసిన శ్రీ యజ్ఞ వరాహస్వామి ఆలయంలో సహస్రనామార్చన శాస్త్రోక్తంగా జరిగింది. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరి సహస్రనామార్చనలో పాల్గొన్నారు. నిజామాబాద్ లోని జెండా గల్లీలో పూజలందుకుంటున్న శ్రీ జెండా బాలాజీ దేవస్థానంలో మార్గశిర మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి జరిగిన నిత్య పూజలు, ప్రత్యేక సేవలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవదేవుడి కృపకు పాత్రులయ్యారు. మహబూబ్నగర్ లోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. అర్చకులు స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మార్గశిర శనివార పూజలను వేడుకగా నిర్వహించారు. భక్తులు శ్రీనివాసుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి తత్వాన్ని, వైభవాన్ని దశ దిశలా వ్యాపింపచేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా శ్రీనివాస కళ్యాణాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలలో డిసెంబర్ 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీనివాస కళ్యాణోత్సవాలను వేడుకగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రంలో అర్చామూర్తిగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లే తిరుమల క్షేత్రం ప్రతి నిత్యం భక్తజన భాగదేయమై కాంతులీనుతోంది. తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్య కళ్యాణాలను నిర్వహిస్తున్నారు. స్వామివారి కళ్యాణోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొని కనులారా వీక్షించి ఆ దేవదేవుని కృపా కటాక్ష వీక్షణాలు పొందడానికి
భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించలేని భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టును ప్రత్యేకంగా నెలకొల్పి ప్రపంచవ్యాప్తంగా శ్రీనివాస కళ్యాణాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శ్రీనివాస కళ్యాణాలను వేడుకగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3వ తేదీన టి నరసాపురం నాయకుల గూడెల్లో, డిసెంబర్ 4వ తేదీన కామవరపు కోటలో, డిసెంబర్ 5వ తేదీన చింతలపూడి వెంకటాపురం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల ఆవరణలో, డిసెంబర్ 6వ తేదీన దేవరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో, డిసెంబర్ 7న గోపాలపురం దొండపూడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, డిసెంబర్ 8న నరసాపూర్లోని టిటిడి కళ్యాణ మండపంలో శ్రీనివాసుని కళ్యాణాలు జరగనున్నాయి. బాజా భజంత్రీలు, భక్తి సంకీర్తనల మధ్య అంగరంగ వైభవంగా సాగే శ్రీవారి కళ్యాణోత్సవాలను భక్తకోటి వీక్షించి ఆ కోనేటిరాయని కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల ఆవరణలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం భక్తుల సభరితంగా జరిగింది. విద్యార్థిని విద్యార్థులు ముందుగా శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి ఆపై భక్తి ప్రపత్తులతో విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడిలో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరుపేట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు స్వామివారి మూలమూర్తిని పలు రకాల పూమాలలతో సుందరంగా అలంకరించి భజనలు భక్తి సంకీర్తనలతో సేవించారు. ఇటు విశాఖ డ్రైవర్స్ కాలనీలో నగర సంకీర్తన కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు ఉత్సాహంగా ఈ నగర సంకీర్తనలో పాల్గొని స్వామివారి చిత్రపటాన్ని ఊరేగిస్తూ గోవిందనామ స్మరణలు చేశారు. అలాగే ప్రకాశం జిల్లా అల్లూరు సమీపంలోని హరిజనవాడలో టిటిడి ఆధ్వర్యంలో మనుగుడి కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా భక్తులు రామాలయాన్ని శుభ్రం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం భజనలు చేసి శ్రీ సీతారాముల కృపకు పాత్రులయ్యారు. అనంతపురం పాత ఊరు ఉమానగర్ లో వేంచేసిన అతి పురాతన శ్రీ అనఘా సమేత దత్తాత్రేయ స్వామి ఆలయంలో అనఘా వ్రతాన్ని భక్తులు భక్తి శ్రద్దలతో ఆచరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమంలో భాగంగా ఆలయంలో అనఘాష్టమి వ్రతాన్ని జరిపారు. ఇక ఇటు చిత్తూరు సంతపేటలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం కమనీయంగా సాగింది. ప్రత్యేక వేదికపై ఆది దంపతుల విగ్రహాలను చూడముచ్చటగా కొలువు తీర్చి శైవాగమ రీతిలో కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో కళ్యాణోత్సవాన్ని వీక్షించి పులకించారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో తిరుమంగై ఆళ్వార్ల తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆళ్వార్ల తిరువీధి ఉత్సవం వేడుకగా సాగింది. భక్తులు ఈ తిరువీధి ఉత్సవంలో పాల్గొని తిరుమంగై ఆళ్వార్లకు హారతులు సమర్పించారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ మూలాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి మార్గశిర త్రయోదశి పూజలు విశేషంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అంజనీయసుతుడిని సేవించి ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని శివారు ప్రాంతమైన తపోవనం శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆశ్రమంలో అమ్మవారికి ప్రదోషకాల పూజలు వైభవపేతంగా జరిగాయి.
ఈ సందర్భంగా అమ్మవారిని శ్రీచక్రాధిష్టాన స్వరూపంగా మహాదివ్యంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని శ్రీ బంగారు మైసమ్మ ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని దివ్యాభరణ భూషితంగా అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. భక్తులు బంగారు మైసమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా మద్దిమడుగు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. మార్గశిర మాసం హనుమత్ వ్రతాలను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు భజనలు చేస్తూ రామదూత సేవలో పాల్గొన్నారు. కోరిన వరాలు తీర్చే కోనేటి రాయుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి చింతలను తీర్చే చిద్విలాస రమణుడిగా అనుగ్రహిస్తున్న పుణ్యక్షేత్రం కడప జిల్లాలోని కోమనౌతల శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం. స్వామివారు ఈ క్షేత్రంలో ఆవిర్భవించడం వెనుక ఎంతో ఆసక్తికర అంశం దాగింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చింతలు తీర్చే దైవంగా వెంకటరమణ స్వామి అనుగ్రహం. భక్తుల దాహార్తిని తీర్చిన భక్త వత్సలుడు. 16వ శతాబ్దం నాటి మహిమాన్విత దేవాలయం. ఆర్య వైశ్యుల త్యాగ నిరతికి భక్తి ప్రపత్తులకు నిలువెత్తు తార్కాణం. అటవీ ప్రాంతంలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే దివ్యాలయం. చింతల వెంకటరమణ స్వామికి ఆర్య వైశ్యుల తొలి పూజలు. నేటికీ భక్తుల దాహార్తిని తీరుస్తున్న పాలకొండ. మండు వేసవిలోనూ పుష్కలంగా పాలకొండలో జలం. సకల బ్రహ్మాండాలను కాచి కాపాడే కోనేటి రాయుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు. ఆపద్బాంధవ అనాథరక్షక అని స్మరించినంతనే కొండంత భరోసాను భక్తులకు ప్రసాదించే చల్లని తండ్రి. ఆర్తిగా అర్చించేవారిని ఆదుకునే ఆపద్బాంధవుడు. కోరిన వరాలనొసగి కష్టాలు ఏడేర్చే దేవుడుగా వెంకటరమణ స్వామి ప్రసిద్ధి చెందాడు. ఆ అభయప్రదాయుడి అనుగ్రహంతో దాహార్తిని తీర్చుకున్న ఓ భక్త బృందం త్యాగ నిరతికి తార్కాణంగా విలసిల్లుతోంది కడప జిల్లాలోని చింతల వెంకటరమణ స్వామివారి దేవాలయం. లింగాల మండలంలోని కోమన్నూతల గ్రామం చింతలు తీర్చే స్వామిగా శ్రీనివాసుడుగా నిలవైన పుణ్య ప్రదేశం. 16వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆనాటిది ఈ ఆలయం. భక్త వత్సలుడైన శ్రీ వెంకటేశ్వరుడు చింతల వెంకటరమణ స్వామిగా ఇక్కడ ఆవిర్భవించడం వెనుక ఎంతో ఆసక్తికరమైన కథనం ఉందని స్థల పురాణం ద్వారా వెల్లడవుతోంది. పూర్వం ఈ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. కనుచూపు మేరలో కనీస సౌకర్యాలు లేని నిర్మానుష్య ప్రాంతం. ప్రస్తుతం ఆదోనిగా వ్యవహారంలో ఉన్న ఒకనాటి అదవేణికి చెందిన ఓ ఆర్యవైశ్య భక్త బృందం తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని ఆనంద భరితులై తిరుగు పయనమయ్యారు. కోమన్నూతల గ్రామం ప్రాంతానికి వచ్చేసరికి వీరికి విపరీతమైన దాహం వేసిందట. కనుచూపు మేరలో దాహార్తిని తీర్చుకునే అవకాశం లేకపోవడంతో నా దాహార్తి తీర్చు స్వామి అని ఆ ఏడుకొండల స్వామిని వేడుకున్నారట. అయితే ఆ భక్త బృందంలోని ఓలేటి వెంకటశెట్టి అనే భక్తుడు వడ్డీ కాసుల స్వామికి మొక్కుపడి లేకుండా కోరిక కోరకూడదని మిగిలిన వారికి తెలిపి తమను తాము బలి ఇచ్చుకుంటామని మొక్కుకుంటారు. అంతటా అభయప్రదాయుడైన జగద్రక్షకుడు శ్వేతవర్ణపు గుర్రంపై అక్కడకు చేరుకుని ఒక పాదాన్ని సమీపంలోని కొండపై మోపడంతో పాతాళగంగ ఉబికి వచ్చిందట. స్వామివారి దివ్యమంగళ స్వరూప దర్శనంతో వారు ఆనంద భరితులయ్యారు. దాహం తీర్చుకుని సంతోషంగా వారి గమ్యాలకు చేరుకున్నారు. అయితే స్వామికి చెల్లించాల్సిన మొక్కు గురించి వారు మరిచిపోయారు. కొంతకాలానికి వీరందరూ అనారోగ్యం బారిన పడడంతో ఏడుకొండల స్వామివారికి చెల్లించాల్సిన మొక్కు మదిలో మిగిలింది. అంతట ఓలేటి వెంకటశెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ వృషభాన్ని వెంట తీసుకుని స్వామివారు పాదం మోపిన ప్రదేశానికి వచ్చి తమను తాము ఆత్మార్పణ చేసుకున్నారు. వారి భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు చింతల వెంకటరమణ స్వామిగా తాను వేంచేసిన ఈ పుణ్యస్థలంలో ఆర్యవైశ్యులే తొలి పూజలు నిర్వహించాలనే వరాన్ని ప్రసాదించారు. అందుకే ఈ గ్రామం కోమటి నూతల అని కాలక్రమంలో కోమన్నూతలగా ప్రసిద్ధి చెందింది. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. చుట్టూ కొండలు, పచ్చటి ప్రకృతి రమణీయత నడుమ ముచ్చటగా కొలువుదీరి ఉంది ఆలయం. ఆలయంలోకి ప్రవేశించగానే ఎన్నో పురాతనమైన ఆనవాళ్లు భక్తులకు గోచరిస్తాయి. ఈ శిలాశాసనాలు
ఆలయ ఆవిర్భావం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనాలను ఆవిష్కరిస్తూ ఉంటాయి. అంతరాలయంలో చింతల వెంకటరమణ స్వామి తేజోరూపుడై అనుగ్రహిస్తూ ఉంటాడు. పక్కనే శ్రీ మహాలక్ష్మి ఉపాలయంలో దర్శనమిస్తున్నారు. స్వామివారు పాదం మోపిన ప్రదేశంలో సహజ సిద్ధంగా కోనేటిని నిర్మించారు. ఎంతటి మండు వేసవిలోనైనా ఇక్కడ నీరు పుష్కలంగా లభిస్తూ ఉండడం స్వామివారి మహిమగా భక్తులు భావిస్తారు. ఎంతమంది దాహం తీర్చినా చుక్క నీరు తరగని కారణంగా ఈ కోనేరుకు పాలకొండగా పేరొచ్చింది. గుర్రం పాదం మోపిన కొండను దేవరకొండగా పిలుస్తున్నారు. ఈ ఆలయంలో తిరుమల తరహాలో ఉత్సవాలు ఊరేగింపులను నిర్వహిస్తూ ఉంటారు. సంక్రాంతి ముగిసిన తర్వాత పార్వేట ఉత్సవాన్ని జరుపుతారు. అణువణువు ఆసక్తికరమైన స్థల పురాణంతో ఆ స్వామి దివ్య మహిమా వైభవాలతో కాంతులేనుతున్న చింతల వెంకటరమణుడి ఆలయ దర్శనం మహద్భాగ్యం. మార్గశిర మాసం త్రయోదశి పర్వదినాన హనుమంతుడు రామదూతగా లంక ప్రవేశం చేసి సీతమ్మను దర్శిస్తాడు. ఆ శుభ తిథి రోజు అంజనీసుతురి ఆరాధన సర్వశ్రేష్టమని పురాణోక్తి. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో పవనసుతుడు ఆంజనేయుడిని భక్తులు అభిషేకాది ఆరాధనలు సామూహిక హనుమత్ వ్రతాలతో సేవించి తరించారు. ఆ దృశ్యమాలిక మీకోసం. అనంతపురం జిల్లా కసాపురంలో వేంచేసిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. హనుమత్ వ్రత దీక్షలను పురస్కరించుకుని ఆలయంలోని స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. పెద్ద వేదికపై సుమనోహర శోభితంగా కొలువుదీరిన పవనసుతుడికి వడమాలలు తమలపాకులతో అర్చనలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని సామూహికంగా ఆరాధించి ఆశీస్సులు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నందిమూరిలోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ వ్రతాలు 52వ వార్షికోత్సవ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి సీతారామ లక్ష్మణులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తికి గ్రామోత్సవాన్ని వేడుకగా జరిపారు. భక్తులు ఉత్సాహంగా ఈ గ్రామోత్సవంలో పాల్గొని జై హనుమాన్ అంటూ నామస్మరణలు చేశారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామివారికి లక్ష తమలపాకుల అర్చన వేదోక్తంగా జరిగింది. మార్గశిర మాసం త్రయోదశిని పురస్కరించుకుని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించిన నాగవల్లి దళార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ వ్రతాలను శోభాయమానంగా జరిగాయి. ముందుగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించి అభిషేకం హారతులు పూర్తి చేశారు. ఆపై భక్తులు భక్తి ప్రపత్రులతో స్వామివారి వ్రత పూజలను నిర్వహించి నివేదనలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి వాయులిన్ వాద్య కచేరీ శ్రావ్యంగా జరిగింది. లండన్ కు చెందిన డాక్టర్ జ్యోత్స్నా శ్రీకాంత్ వాయులిన్ పై సమ్మోహనభరితంగా ప్రదర్శించిన వాద్య విన్యాసం శ్రీవారి భక్తులను ఓలలాడించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. 20,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.